ततकाले बहुसिरे कस्मिंश्चित् सुमनोहरे वसन्ते सुमनो प्राप्ते राण्यो यष्टं मनोभवतु। మనోహరమైనటువంటి వసంతకాలం వచ్చింది, ఇంకా యజ్ఞకర్మని ప్రారంభం చేయాలి అని చెప్పి దశరథ మహారాజు అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి, మహాత్మా, ఈ రఘువంశం పుత్ర పౌత్ర పారంపర్యము వర్ధిల్లేటందుకు నాతో యజ్ఞకర్మని ప్రారంభం చేయించండి, తాము ఋత్విక్కులుగా ఉండి ఈ కర్మనంతా కూడా పూర్తి చేయించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ ఋష్యశృంగుడు నా విని ఆ మునిపుత్రుండు భూవరితో, మంచి పనియే పూనితివింకన్నీ వాయత్రము చేయము, పావన గుణ విడువుమింక భద్రహయంబున్. అలాగేనయ్యా, నువ్వు చాలా మంచి పని చేస్తూ ఉన్నావు, నువ్వు గనక ఈ యజ్ఞానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ కూడా సమకూర్చుకొని ఉన్నట్లయితే, పావన గుణ విడువుమింక భద్రహయంబున్, నువ్వు యాగాస్వాన్ని వదిలిపెట్టాల్సింది అన్నాడు. అప్పుడు ఈ దశరథ మహారాజు తన యొక్క పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని, వేద పారంగతులైనటువంటి వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, ఇతర బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఆహ్వానించాడు. వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్పి సుమంత్రుడిని పంపించాడు. సుమంత్రుడు మహావేగంగా వెళ్ళాడు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు. దశరథ మహారాజు ఆయన నోట్లో నుంచి మాట రావటం ఆలస్యం, సుమంత్రుడు మహావేగంగా పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఈ సుమంత్రుడు అంటే దశరథుడికి చాలా ఇష్టం. ఎప్పుడైతే దశరథుడు వశిష్ఠ వామదేవుల్ని తీసుకురావాల్సింది అని చెప్పాడో, అప్పుడు వెంటనే రయముగా ఏగి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పుణ్యకర్మలన్, నీతుల వేద పారగతుల, నిత్య తపోధనులన్, మహాత్ములన్, వీళ్ళందరినీ కూడా, ఎవరిని, వశిష్ఠ మునినాథుల, వీళ్ళందరినీ కూడా వెంటనే వెంటబెట్టుకొచ్చేసాడు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, ఇటువంటి వీళ్ళందరినీ, ఈ మహర్షుల్ని, బ్రాహ్మణోత్తములందరినీ వెంటబెట్టుకొచ్చాడు ఈ యొక్క సుమంత్రుడు. దశరథుడు వాళ్ళందరినీ కూడా సత్కరించాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, సంతానం కోసం నేను అశ్వమేధ యాగం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఈ విషయాన్ని గతంలోనే మీకు చెప్పాను, మీరందరూ కూడా సరే అన్నారు. ఇప్పుడు ఆ ఋష్యశృంగుడు, ఆయన భార్య ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ అందరి ప్రభావం వల్ల నా కోరికలన్నీ కూడా తీరుతాయి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా ఈ యజ్ఞ నిర్వహణకి పూనుకోవాలి అన్నాడు. అలాగేను అన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ వశిష్ఠుడు, మిగిలినటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా. అప్పుడు వీళ్ళందరూ ఆ ఋష్యశృంగుడితో సమాలోచనలు చేశారు. అలా చేసి దశరథ మహారాజుతో, ఓ రాజా, సంతానం కోసం మీకు ఇటువంటి ధార్మికమైనటువంటి ఈ అశ్వమేధం చేయాలి అనేటటువంటి బుద్ధి పుట్టింది, నీకు తప్పకుండా నలుగురు కుమారులు కలుగుతారు అని చెప్పేసి వాళ్ళని రాజును దీవించారు. ఆ మాటలు విన్నటువంటి దశరథ మహారాజు ఉప్పొంగిపోయాడు. అలా ఉప్పొంగిపోయి, ఓ మంత్రిసత్వములారా, ఈ గురువులు బ్రాహ్మణోత్తములు చెప్పేటటువంటి యజ్ఞ సంభారాలన్నీ కూడా మహావేగంగా సమకూర్చండి, ఋత్విక్కులతోనూ సమర్థులైనటువంటి సైనికులతోనూ గుర్రాన్ని ఇప్పుడే వదిలిపెట్టండి అన్నాడు. రాజుగారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ మంత్రులందరూ కూడా ఆయన చెప్పినటువంటి పనులన్నీ కూడా చేయటం మొదలుపెట్టారు. బ్రాహ్మణులందరూ కూడా వాళ్లకి కేటాయించబడినటువంటి కార్యాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. చైత్రమాసం పౌర్ణమి, సాంగ్రహణ ఇష్టి అనేటటువంటి కర్మను ప్రారంభించారు.
ఆ మర్నాడు బ్రహ్మోదనం ఉత్తమాశ్చ బంధ ప్రోక్షణ విమోచనం ఇవన్నీ కూడా చేశారు. అంటే యజ్ఞం ప్రారంభమైంది, అశ్వాన్ని దేశం మీదకి వదిలిపెట్టారు. ఈ రకంగా బాలకాండలో 12వ సర్గ పూర్తవుతుంది. ఈ 12వ సర్గలో అశ్వమేధాన్ని చేయాలి అనుకున్నటువంటి ఈ దశరథ మహారాజు యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు.